लव रेस्पेक्ट फ्रम कोलकाता మంచిగా స్నానం చేపించిన ఫుల్ ఫ్రెష్ అయిపోయింది బాడీ మైండ్ కూడా అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కలకత్తా రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అన్నమాట అండ్ వెళ్తున్న దారిలో స్ట్రీట్స్ ఉంటాయి కదా కలకత్తా స్ట్రీట్స్ అవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను బాగ్ బజార్ దగ్గర రైల్వే స్టేషన్ ఉంది కాకపోతే ఈ రైల్వే స్టేషన్ నుండి కలకత్తా రైల్వే స్టేషన్ దాకా రైళ్ళు అయితే ఉండవంట కాబట్టి మేము ఇట్లా ఆటోనన్నా ఇంకేదన్నా ఉంటే వెళ్దామని అనుకున్నాము ఆల్రెడీ మేము ఒక సుమారు 1.5 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వచ్చినాము కలకత్తాలో మేము ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం మీ అందరికీ చెప్తా రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ కొన్ని షాపులలో కానీ ఫోన్పే లేనే లేదు ఔరాల లేదు కలకత్తాలో లేనే లేదు అండ్ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయి కానీ ఓన్లీ 500స్ ఉన్నాయి 100స్ కూడా లేవు ఈ రెండు ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసినాం అండ్ కొంతమంది దగ్గర ఉండొచ్చు మాకు వాళ్ళు అయితే తగలలేరు మ్యాక్సిమం మేము కొందాం అనుకున్న ప్రతి దగ్గర ఏటీఎం అయితే ఫోన్పే అయితే లేదు కలకత్తాలో మనము ట్రామ్ తిరుగుతుంది అని అనుకుంటాము మనం ట్రామ్ ఎక్కాలని కూడా అనుకుంటాము ఇవి చూడండి ట్రామ్కి సంబంధించిన పట్టాలే ఇటు 1, 2, 3, 4 పట్టాలు ఉన్నాయి కానీ ట్రామ్ అయితే తిరుగుతలేదు ఇక్కడనే కాదు ఇంకా 3-4 లొకేషన్లో కూడా మేము ట్రై చేసినాము ఎక్కడ ప్రజెంట్ అయితే కలకత్తాలో ట్రామ్ తిరగట్లేదు ఎందుకో రీజన్ అయితే మాకు తెలియదు ఈ ఇల్లు చూడండి అదిరిపోయింది కదా వింటేజ్ అంటుంటాం కదా మనము ఆ స్టైల్లో పురాతనమైన స్టైల్లో ఇల్లు ఉంది కలర్స్ కూడా హైలైట్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఫోటో దిగితే అసలు నెక్స్ట్ లెవెల్లో వస్తాయి అన్నమాట ఫొటోస్ అండ్ రిక్షా కూడా వెళ్తారు జనాలు సో మావాడు భయపడుతున్నా అనమాట అన్న జర చూసి వీడియో తీయని ఎందుకంటే ఆ వెస్ట్ బెంగాల్లో మాకు నచ్చింది కూడా ఒకటి ఉంది యాక్చువల్లీ మాకు నచ్చింది అంటే మేము చూసినాం అది అరే ఏం స్పీడ్ పోతున్నారు క్యాబ్ వాళ్ళు బస్సు వాళ్ళు అయితే ఇక కొన్ని బస్సులు చూసినా ఒకటొకటి డిచ్చిచ్చుకొని మొత్తం ఖరాబ్ అయిన బస్సులు కూడా ఉన్నాయి అసలు ఎవరి మాట వింటనే లేరు ఏమో స్పీడ్ పోతున్నారు మా కళ్ళ ముందే ఒక బస్సు ఇంతే దగ్గర ఇట్లా అండ్ బండ్లు ఇంతే దగ్గరలా ఎన్నో ఆగినాయి ఎందుకు అంత స్పీడ్ పోతారో మన వాళ్ళు ఇక్కడ మనకెంత ఐడియా లేదు అండ్ ఇక్కడ చూడండి పురాతన స్టైల్లో షాపు ఇది కూడా పురాతనమైన స్టైల్లో షాపు అండ్ గల్లీలు చూపిస్తా ఇందాక మేము చూసినాం ఆల్రెడీ గల్లీ అసలు మామూలుగా ఉండదు గల్లీలో బ్లాక్ పెడితేనైతే ఇది చూడండి గల్లీ ఎలా ఉందో మావాడు ఇక్కడ ఆగిండు బెంగాలీలో రాసి ఉంది మాకు అదైతే అర్థం కావట్లేదు స్వీట్ల గురించి కచ్చగుల్లే కచ్చగుల్ల ఏ ఇత్తాయే కచ్చగుల్ల 10 రూపాయ కా దో దేదో కాతే సో నేను కచ్చగుల్ల ట్రై చేస్తున్నా అన్నమాట 10 రూపీస్కి ఒకటి అంట 2 తీసుకున్నాము మనకు ఫస్ట్ నుంచి స్వీట్స్ అంటే ఒక అమితమైన ప్రేమ అని చెప్పొచ్చు స్వీట్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం వెస్ట్ బెంగాల్లో ఇప్పుడే కచ్చగుల్ల స్వీటు ట్రై చేసిన పేరు కచ్చగుల్ల చాలా బాగుంది ఏం చేసి చేస్తారో నాకైతే తెలియదు ఇది రెసిపీ మనం గూగుల్కి వెళ్ళి చూడాలి కానీ స్వీట్ అదిరిపోయింది ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా అన్నగా అదేంటంటే వెస్ట్ బెంగాల్లో స్వీట్లు అయితే చాలా ఫేమస్ రకరకాల స్వీట్లు ఉంటాయి మనకు రసగుల్లా గులాబ్ జామ్ గా 2-3 తెలుసు కానీ ఇక్కడ కచ్చగుల్లా ఇంకేమో ఉంటాయి అన్నమాట వాటి పేర్లు అయితే మనకు పూర్తిగా తెలియదు ఈరోజు ఇప్పుడు నేను కచ్చగుల్ల ట్రై చేసిన కదా అది మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉన్నది అండ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం నేను మన తెలంగాణనే కానీ మనకు తెలంగాణలో నాకైతే స్వీట్లు అంటే నాకు కూడా ఇష్టమే మన దగ్గర ఏదన్నా చెట్టు ఉంటే దాని చుట్టూ జాలి పెడతాం కదా వీళ్ళు చూడండి జాలి దేనికి పెట్టినారు చాలా వెరైటీగా ఉంది బ్యాంబూ స్టిక్స్ని వాడిరు అనమాట అట్లనే పైకి చూడండి ఒకసారి ఆ వ్యూ ఎలా ఉంది అదిరిపోయింది ఇల్లు అయితే
नमस्ते अंकुल, नमस्ते नमस्ते, कैसा है? अच्छा है अंकुल, चाला कष्टपड़ुतुन्नाडु, वेट अयिते चालने उंदि। మేము నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము రైల్వే స్టేషన్ దాకా, మరి అది 2 కిలోమీటర్ల చేంజ్ ఉంది అని మళ్ళా డిసిజన్ని చేంజ్ చేసుకొని ఆటోలో వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఆటో వాళ్ళు ఎంత అంటారో దాన్ని బట్టి చూడాలి. ఒకవేళ ఎక్కువ అంటే నడుచుకుంటూనే వెళ్తాం, తక్కువ రేట్ అంటే ఆటోలనే వెళ్తాము. బట్ పురాతనమైన ఇల్లులన్నీ ఇక్కడ. మేము 2 ఛాయలు చెప్పినాం అన్నమాట మీకు. ఆల్రెడీ ఒక వీడియోలో నేను చెప్పిన, మీరు చూసిరో లేదో, కలకత్తాలో మ్యాక్సిమం ఇట్లా మట్టి పాత్రలోనే ఛాయ్ పోషిస్తారు, చాలా ఫేమస్. ఈ మధ్యలో మన హైదరాబాద్లో ఫేమస్ అయింది, కానీ కలకత్తాలో ఎప్పటి నుంచి ఫేమస్ అన్నమాట ఇది. మీరు పక్కా ట్రై చేయండి కలకత్తాకు వస్తే. ఔరాలు అయితే మాకు ఎక్కడ కూడా మాకు ఆటోలు అనేటివి కనబడలేదు. బట్ కొద్దిగా కోల్కతా లోపలికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఆటోలు అన్నీ కనబడుతున్నాయి. ఎల్లో ట్యాక్సీని నడిపించడం కొరకు అక్కడ ఆటోలు లేవేమో బహుశా. సో ఆటోలు ఉంటే మళ్ళీ ఎల్లో ట్యాక్సీలు నడవవు కదా. సో ఎల్లో ట్యాక్సీ వీడియో ఆల్రెడీ నేను రిలీజ్ చేసిన, మేము వెళ్ళింది ఒకసారి, ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. కలకత్తాకు వస్తే కంపల్సరీ ఎల్లో ట్యాక్సీలు ఎక్కండి, అదొక ఫీల్ అంతే. అంబాసిడర్ అసలు మామూలుగా ఉండదు ఆ ఫీల్. ఐ మీన్, 20 రూపాయలు ఇస్తే 8 రూపాయలు ఇచ్చిండు అన్న, తిరిగి కేవలం 12 రూపాయలే అంట ఛాయ్. 6 రూపాయలకు ఒక ఛాయ్, 2 ఛాయలకి 12 రూపాయలు. అదిగోండి, అదే ఎల్లో ట్యాక్సీ అంటే. అదిగో వెళ్తుంది కదా చూడండి, అదేనే, అదే ఎల్లో ట్యాక్సీ అంటే. ఇందాక క్లిప్లో నేను చెప్పిన ప్రీవియస్లో, ఎస్, కలకత్తాలో నేను చాలామందిని చూసిన, ఏదన్నా ఒక వెహికల్ని బాగా వాడతారు, అది సైకిల్ అయినా ఆటో అయినా ఇంకే వెహికల్ని అయినా వాళ్ళ పనికి ఉపయోగకరం కొరకు. అది చూడండి రిక్షా ఎలా వాడుతున్నారో. ఇట్లా రకరకాల వస్తువులను అయితే బాగా వాడతారు యాక్చువల్లీ. గల్లీ చూడండి, మస్తు అనిపిస్తుంది నాకైతే. విషయం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ దాకా ఆటోలు రావంట, నియర్ బై ఏదో ఒక ప్లేస్ దాకా వస్తాయంట, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాల అని చెప్పినారు. ఇక ఆ నడుచుడు ఎందుకు మొత్తం నడుద్దామని మేము ఫైనల్గా ఫిక్స్ అయితే అయినాము. ఇదేందో షాప్ ఉంది మొత్తం స్నాక్స్ సంబంధించిన ఐటమ్స్, అట్ సూపర్ కనబడుతుంది అది. పే అండ్ యూజ్ టాయిలెట్, ఓకే. ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఆ లోకల్ స్ట్రీట్స్, ఆ గల్లీలు చాలా బ్యూటీగా అందంగా కనబడతాయి. అండ్ ఇక్కడ ఏమో కనబడుతున్నాయి మనకు, చేపలు అనుకుంటా, చూద్దాము. వావ్, అన్ని రకాల చేపలు ఉన్నాయి, ఫ్రెష్గానే కనబడుతున్నాయి ఇవన్నీ. వెస్ట్ బెంగాల్లో చికెన్ మటన్ కంటే ఫిష్ అయితే ఎక్కువ తింటారు. ఆరాంసే అన్న హాయిగా కూరగాయలు అమ్ముతుండు. ఏదన్నా ఒక కూరగాయ అడిగి తెలుసుకుందాం రేట్ ఎంతనో. అరే ఇదేం కూరగాయలు ఇంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ, వీటిని ఏమంటారు ఇంత పెద్దగా ఉన్నాయి. సరేలే రేట్ అడిగితే వాళ్ళు మనం తిట్టేటట్టు ఉన్నారు, ఎందుకంటే కొంటలేము కాబట్టి. ఓ, ఈ గల్లీలో మొత్తం కూరగాయలే ఉంది, కూరగాయలే ఉన్నాయి అండ్ కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా కనబడుతున్నాయి నాకు, సూపర్. సో ఇక్కడ ఏదో థియేటర్ అయితే ఉన్నది, రవీంద్ర కళాభారతి ఆ టైప్లో. మనకి బెంగాలీలో రాస్తుంది కాబట్టి మనకి ఏం అర్థం కాదు, కొద్దిగా ఇంగ్లీష్లోనే రాస్తుంటే ఏమైనా తెలుస్తుండే. అదే ఆర్ట్స్ పర్ఫామ్ చేసే థియేటర్ టైప్ ఉన్నది. ఆర్ట్ థాయ్ మోమో. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, వెస్ట్ బెంగాల్లో మోమోస్ కూడా చాలా బాగా తింటారన్నమాట. అండ్ ఈ మధ్యలో హైదరాబాద్లో వాళ్ళకు కూడా అలవాటు అయింది మోమోస్ తినడం అనేది, కానీ వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో మోమోస్ తింటున్నారు. నేను కూడా ఈ మధ్యలోనే తెలుసుకున్నాను అన్నమాట కొన్ని కొన్ని విషయాలు వెస్ట్ బెంగాల్ గురించి. ఇక మనం బయటకు వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చూడండి పైన ఏ టీం అది అయ్యింది మీకు తెలుసా? వరల్డ్ కప్లో ఫుట్బాల్ టీము జెండా, ఒక టీం జెండా అది. మీరు చెప్పండి, అది కమెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు బాగా సపోర్ట్ చేసినట్టు దానికి.
ఇదిగోండి బస్సులు చూడండి, రపారప్ వెళ్తూనే ఉన్నాయి. అండ్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే బస్సుల సైజ్ చిన్నగానే ఉంటుంది, అండ్ టికెట్లు కూడా తక్కువనే ఉంటాయి హైదరాబాద్తో పోల్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం మన దగ్గర 10 రూపాయలు అట్లుంటుంది, ఇక్కడ 6 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. ఇంకో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సిగ్నల్ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు, స్పీడ్ ఒక్కటే నడుపుతారు. ఆల్రెడీ చెప్పిన చూడండి, వింటేజ్ స్టైల్ రిక్షా, సినిమాలలో చూసుంటాం కదా అలాంటి టైప్ రిక్షా అది. బెంగాల్ టైగరా? వావ్ టైగర్, వావ్ బాగున్నాయి. ఏ ఆయనకి ఎందుకు ఇబ్బంది లేదు, మనమేనా అడుగుదాం. అది కూడా కరెక్టే, కానీ మనం నడిస్తే చూస్తాం అనుకున్నాం కదా. అగో మళ్ళగానే పడ్డది ఎల్లో ట్యాక్సీ, ఇక ఏడ వదిలే వారం మమ్మల్ని. అరే ఎల్లో ట్యాక్సీ, పంజాబీ హోటల్ శాకాహారి. మనకు చాలామందికి ఐడియా ఉంది, వెస్ట్ బెంగాల్లో మనకి ఫుట్బాల్ అయితే చాలామంది ఆడుతూ ఉంటారు, అందుకే ఇక్కడ కొంతమంది అర్జెంటీనాకి కొంతమంది అండ్ ఇంకొక టీంకి కొంతమంది సపోర్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ ఏ కంట్రీదో మీకు తెలిసే వీడియో కింద కమెంట్ చేయండి. మోరి క్లియర్ చేయడానికి ఇదిగోండి ఈ ఎక్విప్మెంట్ వాడుతారు, ఇది అంతా మోరీ చెత్త. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ టీం, మీ అందరికి తెలుసు కదా, మొత్తం ఇక్కడ పోస్టర్లు పెట్టినారు. ఐ మీన్ ఫుట్బాల్ ఫైనల్ అప్పుడు హంగామా చేసి ఉంటారు ఇక్కడ కలకత్తాలో. సిగ్నల్ పడ్డది, ఇదిగోండి ఎల్లో ట్యాక్సీలు ఎక్కడ పోయినా మిమ్మల్ని వదలవన్నమాట, కలకత్తాలో మీకు కనబడుతూనే ఉంటాయి. బస్సులు చూస్తున్నారు కదా, అట్లే వెరైటీగా ఉంటాయి. మనకైతే చాలా వింతగా అనిపిస్తాయి, ఏంద్రా బాబు ఈ బొమ్మ బస్సులు అనుకుంటాం, బట్ ఇక్కడ ఇవే అలవాటు అనమాట వీళ్ళకి. అంటే వేరే రకాల బస్సులు కూడా ఉంటాయి, మ్యాక్సిమం ఇవే బస్సులు ఎక్కువ మనకు కనబడతాయి. ఇదిగో చూసుకోండి రిక్షా, మీరు మనం సినిమాలలో చూసి ఉంటాం కలకత్తా చూపించేసరికి ఇలాంటి రిక్షాలు చూపిస్తారు. ఇది చూడండి ఈ ఇంటికి బాల్కనీ ఎట్లుంది, ఆసమ్ సూపర్ అనిపిస్తుంది నాకైతే. అసలు వెస్ట్ బెంగాల్లో ఇల్లుల కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట, మస్తు అనిపిస్తుంటుంది కలర్ కాంబినేషన్. అండ్ ఇక పాత రకమైన ఇల్లులు అవి. గల్లీలో నుంచి మనము మెయిన్ రోడ్కి అందుకున్నాము, అండ్ ఇక్కడ ఫుట్పాత్ ఉంది, ఫుట్పాత్లో నుంచే నడుద్దాం మనం కూడా. ఓ జామకాయలు, ఆహా ఫుట్పాత్ అన్న, పక్కన ఏదో ఉంది ఫుట్పాత్ పక్కన. ఏంటిది బ్రో నాలానా? ఓకే, మన హైదరాబాద్ ఏమో మరి దీని పేరైతే మనకు తెలియదు, కానీ నాలా అయితే ఉంది. నడిచి చెమటలు అయితే వచ్చినాయి అన్నమాట, అలసిపోయినాము. అండ్ 3 ఫేమస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి కోల్కతాలో. మనం వెళ్తుంది వచ్చేసి చిత్పూర్ రైల్వే స్టేషన్, చిత్పూర్ ఆర్ చిత్పూర్ అంటారు, ఎగ్జాక్ట్లీ ప్రొనౌన్సియేషన్ నాకు కూడా తెలియదు. క్యా బోల్తే చిత్పూర్ రైల్వే స్టేషన్ చిత్పూర్ కలకత్తా, చిత్పూర్ రైల్వే స్టేషన్ కలకత్తా అంటారంట. అండ్ ఇంకోటి పెద్దది మీకు తెలుసు కదా, ఔరా. ఔర్ దూసరా అయితే రైల్వే స్టేషన్ ఓరాంకాయ, ఔరా తీన్ రైల్వే స్టేషన్ ఏనా కలకత్తా మీ సెల్దా, సెల్దా ఔరా అండ్ కలకత్తా. కలకత్తా అంటే ఇందాక పేరు చెప్పినగా అది. మొత్తం ఈ 3 రైల్వే స్టేషన్లు ఫేమస్ కలకత్తాలో. ఫైనల్గా మనం కోల్కత్తా రైల్వే స్టేషన్కి వచ్చేసినాము, చూపిస్తా బోర్డు క్లియర్గా మీకు. మొత్తం ఇంగ్లీష్లో ఇటు హిందీలో ఇటు బెంగాలీలో రాసింది కోల్కత్తా అని, ఇదే కోల్కత్తా రైల్వే స్టేషన్.